వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలిక నుండి మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్ స్కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి తెలంగాణలోని సంగారెడ్డి దగ్గర మాచర్ల శాసనసభ సభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నట్లుగా సమాచారం అందడంతో పోలీసులు వెళ్లారు అయితే కారులో మొబైల్ వదిలేసి పిన్నెల్లి సోదరులు పారిపోయినట్లుగా తెలుస్తోంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే ఏ సమయంలో అయినా పిన్నెల్లి బ్రదర్స్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది మాచర్ల శాసనసభ సభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ను ధ్వంసం చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఎమ్మెల్యే మాచర్ల వైఎస్ఆర్ సిపి అభ్యర్థి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజున రెండచింతల మండలం పాల్వై గేట్ పోలింగ్ కేంద్రం రెండు వందల రెండు లోని బూత్ లోకి అనుచరులతో కలిసి వెళ్లారు అలా వెళ్లటం నిబంధనలకు పోలీసులు ఎక్కడా విరుద్ధమైన అడ్డుకునే ప్రయత్నం అయితే చేయలేదు బూత్ లోని ను బయటకు నేలకేసి కొట్టి ధ్వంసం చేయడం అక్కడున్న సిసి కెమెరాలో రికార్డ్ అయింది సిట్ విచారణతో ఈ వ్యవహారం బహిర్గతం కాగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి ఏ ధ్వంసం ఘటనపై అటు పోలీసులు కానీ ఇటు పోలింగ్ స్పందించలేదు విధ్వంసానికి పాల్పడిన ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోలేదు సిట్ దర్యాప్తు చేసే వరకు ఘటన వెలుగులోకి రాలేదంటే అధికారులు సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది ఈవీఎం ధ్వంసం ఘటనపై ఈసీ సీరియస్ అయ్యింది ఈ ఘటనకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని ఆదేశించింది విషయం బయటకు రావడంతో పిన్నెలి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు